దక్షిణామూర్తి యొక్క తత్వాన్ని మనం అనుభవించడం కోసం, అనుభూతిలో తెచ్చుకోవడం కోసం, ఏదైతే అసత్యమైనటువంటి భావాలతో సతమతమై బ్రతుకుతున్నామో, సత్యమై ఉన్నటువంటి తత్వాన్ని మరిచిపోయి ఉన్నామో, దేనివల్ల? ఆవరణ అనే అజ్ఞాన దోషం వల్ల, విక్షేపము అనే మరొక అజ్ఞాన దోషం వల్ల ఏవేవో నేను అని భావిస్తూ బ్రతుకుతున్నామో, ఇదిగో నేనే ఈ దేహము, నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బాలుణ్ణి, నేను వృద్ధుణ్ణి, లేకపోతే నేను పండితుణ్ణి, పామురుని అనుకుంటూ ఇన్ని భేదాలతోటి ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో, ఈ విక్షేప భావాలతోటి, ఆవరణ వల్ల సత్యం ఏదైతే కనబడకుండా ఉందో, ఈ ఆవరణ విక్షేపాత్మకమైనటువంటి అజ్ఞానాన్ని నివృత్తి చేసేందుకు ఇక్కడ శంకరులు మనకు 10 శ్లోకాలు చెప్పారన్నమాట. దాన్ని మనం చూద్దాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం, పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం, తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ సంప్రదాయబద్ధంగానే శ్లోకం కూడా ప్రారంభమైంది. విశ్వం అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చే స్తోత్రం ఏంటంటే విష్ణు సహస్రనామం. ఏమిటో అది కూడా విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. మొట్టమొదటి శ్లోకంలోనే అసలు విష్ణు అంటే ఎవరు, విశ్వం అంటే ఏమిటి చెప్పేశారే. ఒరే, విశ్వమే విష్ణువు, విశ్వం కంటే అన్యమైనటువంటి విష్ణువు ఎక్కడో ఉన్నాడని భ్రమించడం తప్పు, విష్ణువు కన్నా వేరుగా ఈ విశ్వం కూడా ఉండలేదు. కాబట్టి విశ్వమే విష్ణువు అన్నారు. కాబట్టి ఇక్కడ కూడా పరమాత్ముని స్మరణ ఎలా చేశారనంటే విశ్వ శబ్దంతో ఆ విశ్వనాథుణ్ణే స్మరించారు. ఇక్కడ బాగా ఆలోచిస్తే శంకరులు రెండు ఉపమానాలు తీసుకున్నారు ఈ శ్లోకంలో. మొట్టమొదటి ఉపమానం ఏంటంటే దర్పణం అంటే అద్దం. రెండో ఉపమానం యథా నిద్రయా, నిద్ర అంటే స్వప్నం, కలని ఒక ఉపమానంగా తీసుకున్నారు. ఇక్కడ శంకరులు ఏమని మనకు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారంటే ఈ శ్లోకంలో ప్రపంచం నీ లోపలే ఉంది, కానీ లోపల ఉన్నటువంటి ప్రపంచం బయటికి ఉన్నట్లుగా కనిపించి నిన్ను బంధిస్తుంది, వ్యామోహానికి గురి చేస్తుంది. అసలు ప్రపంచం లోపలుంది, కానీ మన అనుభవం ఇలా ఉందా? లేదు. ప్రపంచం బయట ఉంటే నేను దాన్ని చూసి దానికి నేను లోబడి దాన్ని కావాలని కోరుకున్నాను, ఇది మన యొక్క అనుభవం. కానీ శంకర్లు ఏమంటున్నారంటే అసలు బయట ప్రపంచం లేదు, అది కేవలం ప్రతిబింబం. అసలు ప్రపంచం ఎక్కడుంది? ఇక్కడుంది, లోపలుంది. నిజాంతర్గతం ఆయన అంటున్నారన్నమాట. ఆ నిజ అంతర్గతం అనే పదంలోనే గొప్ప అర్థం ఉంది. ఏంటి అంతర్గతం అంటే? సరిపోతుంది, అంటే లోపలుందని. కానీ నిజ అంతర్గతం అంటే లోపల అని సరిపెట్టకుండా నిజ అంతర్గతం, నిజమైనటువంటి లోపల ఏదో ఒకటి ఉంది, నిజమైనటువంటిది అక్కడ ఉంది అని అంటున్నారు. ఒక చక్కటి ఉపమానం తీసుకున్నారు ఈయన. దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటే ఒక పెద్ద పట్టణం ఉంది, ఆ పట్టణానికి బయట ఒక పెద్ద కొండ ఉంది శివారులో. ఆ కొండ మీదకు ఒకటి ఎక్కాడు, పెద్ద అద్దం ఒకటి పెట్టాడు, పట్టణం వైపుకి తిప్పాడు దాన్ని. అతను చూస్తున్నాడు ఇప్పుడు ఇంత పెద్ద పట్టణం ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ పట్టణం అంతా అద్దంలో ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఎలా ఉందయ్యా అనంటే నగరి తుల్యం, అద్దంలో ప్రతిబింబించే నగరం ఏదైతే ఉందో అదే నగరం బయట కూడా ఉంది, రెండు ఒకేలా ఉంది. తుల్య శబ్దం వాడడం వల్ల రెండు ఒకటేనా చెప్పండి? రెండు ఒకటేనా? కాదు. ఎందుకు అనంటే ఇది ప్రతిబింబ నగరం, అది బింబ నగరం.
ప్రతిబింబ నగరం ముట్టుకున్నా తగలదు, కేవలం అక్కడ అద్దం తగులుతుంది ప్రతిబింబాన్ని ముట్టుకుంటే, నగరం తగలదు. ఇంటికి వెళ్ళాలనుకుంటే అందులోకి వెళితే మనం వెళ్ళలేము, పడుకోవాలనుకుంటే అక్కడ గది ఉండదు, వీధులు ఉండవు, లైట్లు ఉండవు, ఏముండవు. కానీ బింబం మనకు యోగ్యంగా ఉంటుంది. రెండవది, ఇక్కడ అద్దం పగిలిపోయింది అనుకోండి, ఈ ప్రతిబింబ నగరం చెదిరిపోతుంది. కానీ అద్దంలో పగిలిపోయినంత మాత్రాన బయట బింబం పగిలిపోయినట్ట కాదు. అందుకనే తుల్యం అనే పదం వాడారు. అంటే ఇంచుమించు అలాంటిదే, అంటే పూర్తిగా అలాంటిది కాదు, ఇంచుమించు అలాంటిది. చూడడానికి ఒక పోలిక నుండు, కానీ నిజంగా అనుభవ వేద్యం వచ్చేటప్పటికి దీనికి అనుభవాన్ని ఇచ్చే గుణం లేదు, దానికి అనుభవాన్ని ఇచ్చే అన్ని రకాల అనుభవాలు ఇచ్చే గుణం దానికి. సరే, ఇక్కడ కూడా శంకర్లు అంటున్నారు, ఈ బయట కనిపించే ప్రపంచం ప్రతిబింబ ప్రపంచం, అసలు ప్రపంచం ఇక్కడి నుంచి పుట్టింది. అదేంటండి స్వామి, ఇంత ప్రపంచం మనలో నుంచి పుట్టింది అంటున్నారు? అసలు ఈ ప్రపంచం బయట ఉండేది ఎంత గొప్పది? ప్రపంచంలోకి నేను ఒకరోజు పుట్టాను, ఇందులో పడ్డాను. నేను ఒకరోజు పుట్టి ఊడిపడ్డాను ఈ ప్రపంచంలోకి. ఈ ప్రపంచం బయట ఉండడం లేదు, లోపల ఉంది అంటున్నారు. ఇది ఎలా కుదురుతుంది? పొంతన కుదురుతుందా? కుదరదు. కానీ మనం దీన్ని చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ రెండు రకాల సృష్టిలు ఉన్నాయి. ఒకటి ఈశ్వర సృష్టి, రెండు జీవ సృష్టి. అది గుర్తుపెట్టు.